వెల్కమ్ టు సాయి సంతోషి ఛానల్ అందరూ పేను కొరుకుడు గురించి అడుగుతున్నారండి పేను కొరుకుడు అనేది ఒక డిసీజ్ అండి అది అలానే వదిలేసామనుకోండి ఏదో జుట్టు ఊడిపోయిందిలే ఏం అనేసి అది ఇంకా ఇంకా ఒళ్ళంతా పాకి అసలు తల మీద నున్నగా వచ్చేసి ఐబ్రోస్ ఊడిపోయి అసలు ఇక ఒంటి మీద వెంట్రుకనేది లేకుండా చేసిద్ది అనమాట పేను కొరుకుడు అంటే తల్లో పేనుండి కొరికేది కాదండి అది ఒక డిసీజ్ అంతే పేను వల్ల పేను కొరిగితే అలా అయిపోవటం కాదు అది త్వరపడే డాక్టర్ గారి దగ్గర చూపించుకుంటే చాలా తగ్గిద్దండి లేదంటే ఫస్ట్ ఫస్ట్ కొంతమందికి కొంతవరకే పోయి ఎన్ని సంవత్సరాలైనా అది పెరగదు తగ్గదు అలాంటి వాళ్ళ కోసం ఈ రెమెడీ పేను కొరుకుడు కోసం ఇవి మందార పూలండి ఈ మందార పూలు నేను ఇలాగ తెప్పించుకొని ప్రతిసారి ఇలాగ తెప్పించుకొని నీడలో ఎండబెట్టుకుంటాను నిన్న తెచ్చామండి తొడిమలి వెనక తొడిమలి తీసి నీడలో ఎండబెట్టుకుంటాం అన్నమాట ఒంటి రెక్క మందార ఇవి చూడండి పుప్పొడి కూడా తీ మాదుకోండి చూడండి మనం కొరుకుడు ఎక్కడ ఉందో అంటే ఆ ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు కొరుకుడు దగ్గర తెల్ల మచ్చలు కూడా వస్తున్నాయంట అవి బోడి మచ్చలు అంటారు ఆ బోడి మచ్చలు కూడా తగ్గుతాయండి ఆ మచ్చలు ఏంటంటే ఈ పేను కొరికిన దగ్గర కొంచెం పుండ్లులాగా పడి అరొద్దడం వల్ల అట్లాగా వచ్చే మచ్చలు చాలా చాలా స్టార్టింగ్ చూడగానే మనం తొందరగా మేల్కొంటే ఏదైనా సరే గుడితో పోయేది గొడ్డల దాకా అనుకుంటాం కదండి అలా అన్నమాట ఏదైనా చిన్నగా బండ్ల మీద కానీ బట్టల మీద కానీ మన చేతికి కానీ చిన్నగా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి వెంటనే దానికి తగ్గ ట్రీట్మెంట్ పెడితే వెంటనే దాంతో తగ్గిపోయింది లేకపోతే వాళ్ళు చేద్దాం రేపు చేద్దాం తీరికి లేదని అనుకున్నాం అనుకోండి అది పెద్దదైపోయింది అన్నమాట అలాంటి దాంట్లో ముఖ్యంగా మనం ఈ పేను పేనుగురుకుడు గురించి చాలా చాలా జాగ్రత్త వహించాలి మీ అందరికీ నాకు చాలా ప్రాబ్లమ్స్ తెలియజేశారండి మా పాపకి ఎలా ఉంది మా అబ్బాయికి ఎలా ఉందని ఒక ఆవిడ ఎవరో పాప చాలా బాధ్యత తీసుకుందండి స్కూల్లో టీచర్ అంట వాళ్ళ స్కూల్లో బాబుకి అట్లాగొచ్చిందంట వాళ్ళ మదర్ అడగమన్నారంట అమ్మ మీకు కూడా నాకు చాలామంది పేర్లు చదువుతున్నారు చాలామంది ఇప్పుడు ఒక పది నిమిషాలు పావు గంట క్రితం ఫోన్ చేసి నాకు ఒక అరగంట ఆగి ఫోన్ చేసి నేను మాట్లాడానండి అంటున్నారు కాకపోతే చాలా కాల్స్లో నాకు సరిగా గుర్తుండలేదమ్మా అంటే ఫలానా అని చాలామంది ఉంటారు కదా దానివల్ల అందుకని ఏమీ అనుకోవద్దు నాతో మాట్లాడారు మీ అభిమానానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అయితే ఇప్పుడు దీన్ని ఇలా ఎండబెట్టుకోవాల్సిన పని లేదండి పూలు ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను నిన్నే చెప్పాల్సింది ఈ బోల్డ్ బొచ్చుడు పనుల్లో ఈ వీడియోస్ అనేవి నాకు ఏం చేయాలి అనేది ఒకటి ఇదైపోతుంది ఎంత హడావిడిలో ఈ పువ్వులు చూడండి మందార పువ్వులు ఇవన్నీ ఒంట రెక్క మందార ఇలా నీడలోనే ఆరబెట్టుకుంటా ఇలా విడివిడిగా ఆరబెట్టుకుంటే ఒకదానికొకటి అంటుకున్నా కూడా బయట వాతావరణం వల్ల ఊరికే వచ్చిద్దండి మందార పువ్వు అంత సెన్సిటివ్ ఇంకోటి ఉండదు అందుకని వెడవెడంగా దూర దూరంగా ఇలా ఎండబెట్టుకోవాలి అంటే ఇంట్లోనే టేబుల్ మీద వేసాను ఇంకా మళ్ళీ మధ్యాహ్నానికి ఒకసారి ఇట్లా వెనక్కి తిప్పుతాం నీడలో ఆరబెట్టుకోవటం అంటే చాలా కష్టం అండి బూజు రాకుండా ఇరవై నాలుగు గంటలు చూస్తూనే ఉండాలి ఇదేంటంటే తినటానికి ఇప్పుడు మందార పూలు లడ్డులు చేసుకోవడానికి మందార పూలు తినటానికి చాలామంది చాలా రోజులు పదిహేడు పద్దెనిమిది సం ఈ రోజుల్లో లేరు లేండి మాములుగా మా పాత రోజుల్లో మా నాన్నమ్మ వాళ్ళ రోజుల్లో అయితే పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలైన పెద్ద మనుషులు ఎవరండి వాళ్ళకి కూడా మందార పూలు తినిపిస్తారు రోజు ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళు ఆ మందార పూలు ఇంత టైం అని చెప్పుకున్నాం కదా ఆ టైంలో వాళ్ళు మెన్సెస్ అవుతాయి ఇది మెచ్యూరీ అవుతారన్నమాట అట్లాంటిది మందార పూలతో చాలా చేసుకోవచ్చు ఈ మందార పువ్వుని ఇలానే యాజిటీజ్గా తీసుకొని అంటే మీరు అప్పుడప్పుడు చెట్టుకు కోసింది ఫ్రెష్ అయితే పర్లేదండి మళ్ళీ ఎండిపోయింది కుదరదండి పచ్చివే కావాలి ఇవి నేను ఎండబెట్టుకుంటున్నాను కాబట్టి చూపెడుతున్నాను పచ్చిదే కావాలి ఇప్పుడు ఇంతవరకు బెటర్ ఇది నిన్నటిది కాబట్టి ఇవాళ్ళకి రుద్దుకోవచ్చు పేను కొరుకుడు అనేది మీకు ఎక్కడుండిద్దో అక్కడ బాగా ఈ మందార పువ్వు వేసి రుద్దాలండి బాగా రుద్దాలి అలా రుద్దుతూనే ఉండాలి రోజు ఎన్ని రోజుల వరకు అని అంటే ఎన్ని రోజులైనా ఆ మచ్చలు పోయి జుట్టు వస్తుంటుందండి మళ్ళీ బట్టతల మీద కాదండి పేను కొరుకుడు కొరికిన చోటే పేను చోటే వచ్చింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మందార పూలతో కాకుండా ఇంకోటి ఏంటంటే ఉల్లిపాయ అండి ఆనియన్ నీరుల్లి అంటారు దీన్ని మధ్యలోకి ఇలా గుండ్రంగా కోసేసి ఇలా నేను కోసుకొచ్చి చూపిస్తాను అండి ఇదిగోండి ఉల్లిపాయని ఇలా కట్ చేసుకోవాలి కాల్స్ వస్తూ ఉంటాయండి ఇలా ఉల్లిపాయని ఇలా గుండ్రంగా కోసుకున్నామండి అంటే మనం పట్టుకోవడానికి వీలుగా ఉంటాము ఇలా కోసుకున్నాము మనకి ఎక్కడైతే పేను కొరుకుడు ఉందో ఎక్కడైతే ఆ మచ్చలు ఉన్నాయో వాటిలన్నిటి దాని మీద ఇలా బాగా గుండ్రంగా రుద్దాలండి బాగా రుద్దుతూ ఉండాలి బట్టతల మీద రావండి పేను కొరికిన దాని మీదే జుట్టు వస్తాయి మరలా వస్తాయి ఆ మచ్చలు పోతాయి ఇలాగ కొంచెం ఎందుకంటే ఈ ఉల్లిపాయని అలా రుద్దినప్పుడు ఉల్లిపాయతో జుట్టు చాలా బాగా పెరిగిద్దండి కానీ చాలామందికి పడదు కూడా పడ్డ వాళ్ళకి అసలు ఎంత ఆశ్చర్యకరమైన రిజల్ట్ ఉంటాయో అంత బాగా పడతాయి కానీ ఎక్కువ అందరూ ఉల్లిపాయ పెట్టుకుంటున్నారు బాగానే ఉంటుంది ఈ ఉల్లిపాయకి వేడి పుట్టించే తత్వం ఉందండి అందుకని ఇలా ఇలా రుద్దుతున్నప్పుడల్లా ఆ లోపల ఉన్న ఏ అయితే పూడుకుపోయి మీకు ఆ మచ్చలు అవన్నీ ఉన్నాయి ఉల్లి చేసే మీరు తల్లి కూడా చేయదంటారు కదా తల్లితో పోలుస్తూ ఉంటారు అన్నీ చాలా వరకు అంటే మన ప్రపంచంలో తల్లి అంత గొప్పది ఇంకా లేదని అన్నమాట కానీ ఇలాంటివన్నీ తల్లుల కంటే కూడా చాలా బాగా ఇంకా అంటే ఇంకా అంతకంటే పోల్చలేక ఆ మాట చెప్తారన్నమాట ఇంకా బెస్ట్ ఎవరంటే తల్లి అని చెబుతూ ఉంటారన్నమాట అందుకని ప్రతి ఒక్కటి కూడా తల్లితో కానీ అమృతంతో కానీ పోలుస్తారు ఇవి అలాంటి వాటికంటే కూడా ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ రిజల్ట్ చూపించిద్ది అన్నమాట ఇంకా మీరు ఓ పెద్దగా ఏదో చేసి ఏదో అయిపోయి అది చేయాల్సిన పని లేదు స్టార్టింగ్లో మీరు అలా రుద్దుతూ అలా చేస్తూ ఉన్నారంటే మీ పిల్లలకు కానీ మీకు కానీ ఉన్న ప్రాబ్లమ్స్ ఆ మచ్చలు పోయి ఆ తెల్ల మచ్చలు బోడి మచ్చలు అంటారు అవి పోయి మరలా ఆ పేను కొరుకుడు మీద జుట్టు వచ్చిద్దండి బట్టతల మీద అయితే రాదు ఇలా చేస్తే పేను కొరుకుడు మీదే వచ్చిద్ది అది అలా చేసుకోండి ఇది చాలా ఈజీ రెమెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి